హాయ్ వుడ్ వన్ నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ ఈరోజు మనం చార్ధామ్లలో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శిద్దాం ఆలయంతో పాటుగా పూరిలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలన్నీ కవర్ చేద్దాం విత్ పూరి బీచ్ ఇంకా నేను కవర్ చేయని ముఖ్యమైన ప్రదేశాలని చివర్లో వివరిస్తాను ఒరిస్సా సిరీస్లో ఐదు వీడియోలు వస్తాయి పూరి భువనేశ్వర్ కోనార్క్ చిలికా లేక్ తరువాత ఒరిస్సా టూర్ ప్లాన్ వస్తుంది ఈ వీడియోస్ ని మీరు లేట్ గా చూస్తుంటే ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి పూరి ఒరిస్సా రాష్ట్రంలో ఉంది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుంచి పూరి అరవై మూడు కిలోమీటర్లుంటుంది తిరుపతి విజయవాడ వైజాగ్ నుంచి పూరికి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదు హైదరాబాద్ నుంచి పూరి చేరుకునే వారికి కుద్రా రోడ్ జంక్షన్ వరకు ట్రైన్స్ ఉన్నాయి కుద్రా నుంచి పూరి యాభై రెండు కిలోమీటర్లుంటుంది ట్రైన్ బస్ లేదా క్యాబ్ లో పూరి చేరుకోవచ్చు పూరి రైల్వే స్టేషన్ నుంచి జగన్నాథ్ ఆలయం మూడు కిలోమీటర్లుంటుంది పూరిలో స్టే చేయటానికి బెస్ట్ లొకేషన్ పూరి బీచ్ రోడ్ ఇక్కడ మనం స్టే చేయటానికి చాలా హోటల్స్ ఉన్నాయి అదే విధంగా ఆలయానికి సమీపంలో కూడా మంచి హోటల్స్ అందుబాటులో ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ వారికి మరియు నైట్ బీచ్ మార్కెట్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి బీచ్ రోడ్ లోని హోటల్స్ బెస్ట్ ఆప్షన్ బీచ్ రోడ్ నుంచి ఆలయం ఒకటి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది లేదు నేను కేవలం దర్శనం కోసమే వచ్చాను అనుకుంటే ఆలయ సమీపంలోనే హోటల్ తీసుకోండి ఎక్కడ స్టే చేయాలనేది మీ చాయిస్ రండి ఇప్పుడు మనం ఆలయానికి వెళ్దాం పూరి జగన్నాథ్ ఆలయానికి సమీపంలో ఐదు తీర్థాలు ఉన్నాయి వాటినే పంచతీర్థాలు అంటారు ఈ తీర్థాలను భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు ఈ ఐదు తీర్థాలలో ఒక తీర్థం జగన్నాథ ఆలయం లోపలే ఉంటుంది దాన్ని రోహిణి కుండ అని పిలుస్తారు నేను స్టే చేసిన హోటల్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గంలో శ్వేత గంగా తీర్థం ఉంది ఇది ఆలయం నుంచి స్వర్గ ద్వారా బీచ్కి వెళ్లే మార్గంలో ఉంటుంది ఆలయానికి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది పురాణాల ప్రకారం ఈ తీర్థం మహావిష్ణువు యొక్క వేలు గోరు నుంచి ఏర్పడిందని చెప్తారు ఈ తీర్థం స్వర్గద్వారా బీచ్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉంటుందని చెప్పాను కదా పూర్వకాలం భక్తులు ముందుగా స్వర్గ ద్వారా బీచ్ లో స్నానం చేసి తరువాత ఈ శ్వేత గంగా తీర్థంలో స్నానం చేసి దర్శనానికి వెళ్లేవారట ఇప్పుడు కూడా కొంతమంది అదే విధంగా వెళ్తున్నారు ఈ తీర్థంలో శ్వేత మాధవ మత్స్య మాధవ ఆలయాలున్నాయి దర్శించుకోండి ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ఆలయ ప్రాంగణం చేరుకుంటాం ఆలయానికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి వాటిలో మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం సింహద్వారం నుంచే మనం లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే సింహద్వారం చేరుకుంటాం ఆలయానికి ఎదురుగా ఈ ప్రదేశంలో అందరూ దీపాలు వెలిగిస్తున్నారు ఇదే ప్రధాన ద్వారం సింహ ద్వారం పూరి క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రమని శంకు క్షేత్రమని నీలాచలమని నీలాద్రి అని జగన్నాథపురి అనే పేర్లతో పిలుస్తారు ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా పూజలు అందుకుంటున్నాడు జగన్నాథ అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం ఆలయం గురించి ముఖ్యమైన విశేషాలు వివరించే ముందు ప్రస్తుతం ఇప్పుడున్న రూల్స్ ఏంటో చూద్దాం ప్రస్తుతం ఆదివారం ఆలయంలో దర్శనం లేదు ఆలయం లోపలికి ప్రవేశించాలంటే ఆధార్ కార్డుతో పాటుగా రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి ఎవరైతే రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయించుకోలేదో వాళ్ళు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది వ్యాక్సిన్ సర్టిఫికేట్ ని మనం మొబైల్లో చూపించినా సరిపోతుంది ేట్ ని ఎడిటింగ్ చేసి చీట్ చేయాలని ట్రై చేయొద్దు ఆధార్ కార్డ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ రెండు సిస్టమ్ లో వెరిఫై చేసి మరి లోపలికి అలవా చేస్తున్నారు ఆలయం లోపలికి ప్రవేశించడానికి ఎటువంటి టికెట్ లేదు ఫ్రీ ఇక్కడ మన చెప్పల్స్ మొబైల్స్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉన్నాయి ఇది కూడా ఫ్రీ సర్వీస్ ఇప్పుడు మనం ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఆలయంలోని రాగి శాసనాల ప్రకారం ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ మొదలుపెట్టాడు ఆయన మనముడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది పురాణ కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రజుమ్న మహారాజు పూరి ఆలయాన్ని మొట్టమొదటిగా నిర్మించినట్లు చెప్తారు ఈ ఆలయం శంకరాచార్యులు ప్రతిపాదించిన చార్ధాంలలో ఒకటి దక్షిణాన రామేశ్వరం ఉత్తరాన బద్రీనాథ్ పడమర దిక్కున ద్వారక తూర్పు దిక్కున పూరి జగన్నాథ్ ఆలయం ఈ నాలుగింటిని చార్ధామ్ గా పిలుస్తారు అదే విధంగా శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసిన నాలుగు పీఠాలలో ఒక పీఠం పూరిలోనే ఉంది ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణుడు రుక్మిణి సత్యభామలతో దర్శనమిస్తాడు కానీ ఈ ఆలయంలో కృష్ణుడు తన అన్నా చెల్లెలైన బలరామ సుభద్రలతో దర్శనమిస్తాడు ఆలయంలో మూల విరాట్టును రాతితో గాని లోహంతో గాని తయారు చేస్తారు కానీ ఈ ఆలయంలోని మూల విరాట్టును చెక్కతో తయారు చేస్తారు అందులోను ప్రతి సంవత్సరం కొత్త మూర్తులను తయారు చేస్తారు ఈ ఆలయంలోని మూల విరాట్టు మనం నిత్యం చూసే శ్రీకృష్ణుని రూపం ఉండదు అది కూడా అసంపూర్ణంగా చేతులు కాళ్ళు లేకుండా ఉంటుంది అలా ఎందుకు ఉంది అనే దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఇప్పుడు మనం సైన్సుకు అంతు చిక్కని ఈ ఆలయం నిర్మాణం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ ఆలయం పై ఉన్న జెండాకి చాలా ప్రత్యేకత ఉంది మామూలుగా జెండా గాలి ఎటువైపు ఉంటే అటువైపు ఊగుతుంది కానీ ఈ ఆలయం పై ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఊగుతుంది దీని వెనుకున్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేకపోయారు ఈ ఆలయంపై ఏర్పాటు చేసిన టన్ను బరువు గల సుదర్శన చక్రం మీరు ఎక్కడి నుంచి చూసినా మీ వైపే తిరిగినట్లుగా కనిపిస్తుంది అలా అని మీరు ఆలయానికి మరీ దగ్గరగా వెళ్లి చూస్తే అలా ఉండదు కొంత డిస్టెన్స్ నుంచి చూస్తే తెలుస్తుంది ఈ ఆలయంపై పక్షులు ఎగరవు పక్షులు ఆలయంపై ఎందుకు ఎగరవు అనేది ఎవ్వరికి అంతుపట్టని రహస్యం ఈ ఆలయంపై విమానాలు కూడా ప్రయాణించవు పూరి జగన్నాథ్ ఆలయ నిర్మాణం ఓ అద్భుతంగా చెప్పవచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయ గోపురం నీడ కనిపించదు ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో సముద్రం ఉంది ఈ సింహద్వారం నుంచి ఆలయం లోపలికి ప్రవేశించగానే సముద్రం నుంచి వచ్చే శబ్ద తరంగాలు ఆగిపోతాయి అలా ఎలా నిర్మించారనేది అంతు విషయం ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండలో కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం మరో విశేషం ఏంటంటే ఈ ప్రసాదం స్వామికి సమర్పించక ముందు ఎటువంటి వాసన ఉండదట స్వామికి సమర్పించాక సువాసనలు వస్తాయట ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ పూరి జగన్నాథ్ ఆలయంలోనివి కాదు భువనేశ్వర్ లోని అనంత వాసుదేవ్ ఆలయంలోనివి దాని గురించి పూర్తి వివరాలు భువనేశ్వర్ టూర్ వీడియోలో వివరిస్తాను ఆలయం లోపల మొబైల్ కెమెరా అలవ్ లేదు కాబట్టి లోపల ఎలా ఉంటుందనేది చూపించలేను లోపల ప్రధాన ఆలయంతో పాటు చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి దర్శనం అవడానికి మినిమం ఒకటిన్నర గంట సమయం పడుతుంది ప్రస్తుతం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రీగా ఉంది ఇప్పుడు మీకు పూరి జగన్నాథ్ ఆలయం యొక్క నైట్ వ్యూ చూపిస్తాను వీక్షించండి ఆల్రెడీ పంచతీర్థాలలో శ్వేతగంగా తీర్థం సందర్శించాం రోహిణి కొండ తీర్థం ఆలయం లోపలే ఉందని చెప్పాను రండి ఇప్పుడు మనం మిగతా మూడు తీర్థాలు ఇంకా చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు సందర్శిద్దాం ఈ ప్రదేశాలన్నీ చూడటానికి ఆలయ సమీపంలో ఆటో మాట్లాడుకున్నాను ఆటో వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు చార్జ్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఆటోలో వెళ్తున్న మార్గంలోనే పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతుంది ఇది చాలా వెడల్పైన రోడ్డు ఆ రోడ్ లో ఇది లెఫ్ట్ సైడ్ మాత్రమే ఈ మార్గం పూరి జగన్నాథ్ ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు ఉంటుంది దీని డిస్టెన్స్ మూడు కిలోమీటర్లు రథయాత్ర తొమ్మిది రోజులు జరుగుతుంది మొదటి రోజు పూరి జగన్నాథ్ ఆలయం నుంచి గుండిచా ఆలయానికి రథం చేరుకుంటుంది ఏడు రోజులు శ్రీకృష్ణ సుభద్ర బలరాములు గుండిచా ఆలయంలో ఉంటారు చివరి రోజైన తొమ్మిదో రోజు గుండిచా ఆలయం నుంచి రథం జగన్నాథ ఆలయానికి చేరుకుంటుంది ఇదే గుండిచా ఆలయం ఇప్పుడు ఈ ఆలయం క్లోజ్ లో ఉంది రథయాత్ర సమయంలోనే ఈ ఆలయం ఓపెన్ చేస్తారు ఈ గుండిచా గృహాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు భార్య అయిన గుండిచా మహారాణి నిర్మించారు పురాణాల ప్రకారం మొట్టమొదట పూరి జగన్నాథ ఆలయం నిర్మించింది వీళ్ళే గుండిచ మహారాణి శ్రీకృష్ణుడికి మహాభక్తురాలు తన భక్తికి మెచ్చి స్వామి రథయాత్ర సమయంలో తన ఇంటికి వస్తానని వరమిచ్చాడట ఈ గుండిచా ఆలయం నుంచి ఇంకొంచెం ముందుకు ప్రయాణిస్తే ఇంద్రద్యుమ్న పుష్కరిణి చేరుకుంటాం ఈ తీర్థమున్న ప్రదేశంలో ఇంద్రద్యుమ్న మహారాజు అశ్వమేధ యాగాన్ని చేశారు యాగం పూర్తయ్యాక కొన్ని వందల గోవులను బ్రాహ్మణులకు దానం చేశారట ఆ యజ్ఞం చేసిన ప్రదేశంలోనే ఈ తీర్థాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ పితృకర్మలు పిండ ప్రదానాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మూడు ఆలయాలు ఉన్నాయి సాక్షి గోపాల్ నీలకంఠేశ్వర మహాదేవ్ మరియు ఇంద్రదుమ్నా మహారాజు ఆలయం దర్శించుకోండి ఇక్కడి నుంచి మనం వెనక్కి వెళ్తూ గుండిచ ఆలయాన్ని దాటి జగన్నాథ ఆలయం వైపు ప్రయాణిస్తే మధ్యలో మనకి మౌసీమా ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది ఈ ఆలయంలోని అమ్మవారిని అర్ధాసిని అని పిలుస్తారు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే రథయాత్రలో చివరి రోజు గుండిచా ఆలయం నుంచి జగన్నాథ ఆలయానికి రథం వెళ్లే సమయంలో ఈ ఆలయం దగ్గర ఆపి బియ్యం పిండితో చేసిన పోడా పీతా అనే స్వీట్ని శ్రీకృష్ణ బలరామ సుభద్రులకు సమర్పిస్తారు ఇక్కడి నుంచి చిన్న సందులో కొంత దూరం ప్రయాణిస్తే నరేంద్ర పుష్కరిణి చేరుకుంటాం ఈ తీర్థం చాలా చాలా పెద్దదిగా ఉంది లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ తీర్థం నేను చెప్పిన ఐదు తీర్థాలలో ఒక తీర్థం కాదు ఈ తీర్థంలో పూరి జగన్నాథుడికి చందనోత్సవం నిర్వహిస్తారు ఇక్కడి నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే మార్కండేయ పుష్కరిణి చేరుకుంటాం ఇది పంచతీర్థాలలోని నాలుగవ తీర్థం మహాప్రలయం ఏర్పడినప్పుడు మార్కండేయుడు నీళ్ళల్లో కొట్టుకుంటూ చివరిగా ఒక ప్రదేశానికి చేరుకుంటాడు ఆ ప్రదేశమే పూరిలోని మార్కండేయ తీర్థం మార్కండేయుడికి మహాశివుడు మరణం లేని వరాన్ని ఇస్తాడు ఆ సంఘటన జరిగిన ప్రదేశం తమిళనాడులో ఉంది ఇక్కడే కొంతకాలం మార్కండేయుడు తపస్సు చేశాడట రండి ఆలయానికి వెళ్దాం ఇక్కడి వరకే కెమెరా అలో చేస్తున్నారు లోపల మహాశివుని దర్శించుకోవచ్చు ఈ ప్రదేశాలన్నీ సందర్శించాక తిరిగి ఆటోలో జగన్నాథ ఆలయం చేరుకున్నాను ఇలా ఆటోలో అన్ని ప్రదేశాలు కవర్ చేయడానికి రెండు వందల యాభై రూపాయలు చార్జ్ చేశారు పూరిలో ఎక్కడ చూసినా ఈ కాజా స్వీట్ అమ్ముతూ ఉంటారు ఇది ఇక్కడ చాలా ఫేమస్ స్వామివారికి పెట్టే ప్రసాదంలో కూడా ఈ స్వీట్ ఉంటుందట ఇలా బయట ఓపెన్ గా ఉండటం వల్ల రోడ్డు మీదున్న దుమ్మంతా వీటిపైనే ఉంది మీరు వీటిని తీసుకోవాలనుకుంటే ఆలయం నుంచి స్వర్గ ద్వారా బీచ్ వెళ్లే మార్గం ఎంట్రన్స్ లో ఓల్డ్ నృసింహ స్వీట్స్ ఒరిజినల్ ఉంటుంది ఇక్కడ తీసుకోండి బయట దుమ్ము పడకుండా నీట్ గా ఉంది ఇక్కడ మూడు నాలుగు రకాలు ఉన్నాయి వాటి గురించి నాకు ఐడియా లేదు ఈ ప్రదేశాలన్నీ సందర్శించాక తిరిగి రూమ్కి కు వెళ్ళి రెస్ట్ తీసుకొని సాయంత్రం నాలుగు గంటలకు బీచ్ కు వెళ్ళాను పూరి బీచ్ ఆలయం నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది ఇదే పూరి బీచ్ మీకు పంచతీర్థాలలో నాలుగు తీర్థాల గురించి చెప్పాను కదా ఐదవ తీర్థం ఈ సముద్రమే పూరిలో ఈ సముద్రాన్ని కూడా తీర్థంగా భావిస్తారు మన ఇండియాలోని బెస్ట్ బీచెస్లో పూరి ఒకటి ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ స్వర్గద్వారా బీచ్ ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే గోల్డెన్ బీచ్ వస్తుంది ఇక్కడ మనం స్వారీ చేయడానికి ఒంటెలు గుర్రాలు ఉన్నాయి చిన్నపిల్లలతో వస్తే తప్పకుండా ట్రై చేయండి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ బీచ్ అట్మాస్ఫియర్ చాలా అద్భుతంగా ఉంది కొంచెం చీకటి పడ్డాక ఈ బీచ్ రోడ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది మీరు పూరి వచ్చినప్పుడు కొంత అమౌంట్ ఎక్కువైనా బీచ్ రోడ్ లో స్టే చేసేందుకే ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు అదేవిధంగా నైట్ బీచ్ మార్కెట్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు కొంత సమయం ఈ బ్యూటిఫుల్ బీచ్ లో టైం స్పెండ్ చేశాక నేను నా హోటల్ చేరుకున్నాను ఇవి కాకుండా పూరిలో ఇంకా మీరు సందర్శించాలనుకుంటే మూడు ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి వన్ లోక్నాథ్ ఆలయం ఈ ఆలయం పూరి జగన్నాథ్ ఆలయం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ కెమెరాలో లేదు రెండవది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాలలో ఒకటైన గోవర్ధన పీఠం ఇది పూరి జగన్నాథ్ ఆలయానికి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది పూరి బీచ్ కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ కూడా వీడియోగ్రఫీ అలవలేదు మూడవది పూరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్షిగోపాల్ ఆలయం పూరి నుంచి సాక్షి గోపాల్ చేరుకోవడానికి బస్సెస్ మరియు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే తన భక్తుడిపై దొంగతనం నేరం మోపడంతో స్వయంగా శ్రీకృష్ణుడు వచ్చి తాను దొంగతనం చేయలేదు అని సాక్ష్యం చెప్పాడట ఈ ఆలయానికి చాలా బ్యాడ్ నేమ్ ఉంది అక్కడి పూజారులు వాళ్ళని పాండాస్ అని పిలుస్తారు మీ దగ్గర డబ్బులు కోసం ఇబ్బంది పెడతారని చాలా మంది చెప్పారు వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళు పిలిచినా మాట్లాడకుండా డైరెక్ట్ గా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయండి పూరి బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు